అది నల్లగొండ జిల్లాలో ఒక పేరు మోసిన హోటల్ మస్తు కమ్మగా శుభ్రంగా వండుతారు పట్నం నుంచి విజయవాడ ఖమ్మం నుంచి హైదరాబాద్ విశాఖ నుంచి హైదరాబాద్ సూర్యాపేట నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి సూర్యాపేట వయటొల్లు అందరూ ఆగి అక్కనే భోజనం చేస్తారు అంత ఫేమస్ హోటల్ అది అంత మంచి హోటల్ అంటే ఎవ్వరికన్నా తినాలి అనిపిస్తది కదా గివిలు కూడా తినేతందుకు వేయిన్రు తిన్నారు కానీ బిల్లు కట్టేటప్పుడు పెద్ద ట్విస్ట్ జరిగింది అరే తింటే ట్విస్ట్ ఎందుకు తినకుంటే ట్విస్ట్ ఎందుకు విషయం ఏందంటే అట్లయితే వార్త చూసేయండి ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ కు అండ్ మీడియా వాళ్ళకి చెప్తున్నాం తిన కూడా తినలేదు ఆ ఫుడ్ కోట ఈగల్స్ వచ్చినే ఇందులే పురుగులు వచ్చినే ఈ ప్రాన్స్ కూడా ఎప్పటిదో ఇది 15 రోజుల కింద స్మెల్ వస్తుంది ఇది అయ్యో పాపం ఆకలైతున్నదని ఆవురు ఆవురు మనే వస్తే సచ్చిపోయిన ఈగను పుచ్చిపోయిన ప్రాన్స్ లేచిన్రా అయినా హోటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసుకోవద్దా ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని తిట్టాలనిపిస్తున్నదిలే కానీ అట్లేంది ఇటకండి ఎందుకంటే ఒక్క నిమిషం అయితే ఈడ కూర్చొని తిన్నోళ్ళనే పొట్టు పొట్టు తిడతారు వీడియో ఎడిటర్ అన్నా ఈ గోషిగాలు బగ్గ తిన్నాక ఈగను తీసి ప్లేట్ లేచింది చూపెట్టవే ఈ పేపర్లో వేసినాడు ఈ పేపర్లో వేసిండు ఇక్కడ టిష్యూ పేపర్ ఉంది కదా ఆ పేపర్లో వేసిండు అవ్వా అవ్వా సూచిన్రా అను లా బద్మాషిగా లేచాలు ఎట్లున్నాయో ఇంటి దగ్గరనే ఈగను చంపి టిష్యూ పేపర్ల మడత పెట్టుకొని తెచ్చి అంత తిని ప్లేట్లు నాకినాక చిన్నగా తీసి అటు ఇటు కలిపిండు అటు దిక్కు కూర్చున్నట బలంగోడు పైన మోతేవారు చెప్పిండు కదా ఏం తినలేదని కానీ నాటుకోడి పలావు రాగి ముద్ద రొయ్యల కూర కుమ్ముడు గుమ్మి బొచ్చెడు బిల్లు చేసిండ్రు హోటల్లో రచ్చ రచ్చ చేసి తప్పించుకోవాలని చూసిండ్రు కానీ హోటల్ వాళ్ళు ఇంత శుభ్రంగా ఉండి తిమి అసలు తప్పెక్కడ జరిగిందని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఈ వేస్ట్ గాళ్ళ బాగోతం బయట అన్నట్టు ఏమంటే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రట కానీ చూసిండ్రా నుల్ల షిల్లర గండ్ల షిల్లర వేషాలు ఎట్లున్నాయో అరే తింటే తినాలే తినకుంటే తినొద్దు కానీ అన్యాయంగా హోటల్ వాళ్ళని బదనాం చేసి విడింది ఇంకో హైలైట్ ఏంటంటే సూర్యాపేట దగ్గర కూడా ఇట్లనే దొబ్బి తిని ఆ హోటల్ వాళ్ళని కూడా ఇట్లనే బెదిరించి తప్పించుకున్నారట ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లనే వేసిండ్రు అనలు హోటల్ నడిపేటోళ్ళు జర పైలం ఇగో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కస్టమర్ల కొంతమంది చూసుకోండి జరా